आना तीव्र तुफानु तीरं दाटिंदी अर्धरात्रि ఒకటిన్నర నుంచి తెల్లవారుజామున 3.5 గంటల ప్రాంతంలో బితర్కానిక దామ్రా మధ్య ఈ తీవ్ర తుఫాను తీరం దాటింది ఆ సమయంలో గంటకు 120 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచాయి దీంతో ఒడిశా సముద్ర తీరం అల్లకల్లోలంగా మారింది రాగల 12 గంటల్లో ఈ తీవ్ర తుఫాను బలహీనపడి తుఫానుగా మారునుంది ఒడిశా తీర ప్రాంతాల్లో దానా ప్రభావం ప్రారంభమైంది ఇంకా తుఫాను ల్యాండ్ ఫామ్ ప్రక్రియ కొనసాగుతోంది నిన్న అర్ధరాత్రి తర్వాత ప్రారంభమైన ఈ ప్రక్రియ మరికొద్ది గంటలు కొనసాగనున్నట్లు భారత వాతావరణ శాఖ ప్రకటించింది ఇప్పటికే ఒడిశాలో దానా తుఫాన్ ఎఫెక్ట్ మొదలైంది ల్యాండ్ ఫాల్ ప్రక్రియ కొనసాగుతుండటంతో అక్కడ అర్ధరాత్రి నుంచి పెనుగాలులు వీస్తున్నాయి దీంతో పలు వృక్షాలు నేలకూలాయి రహదారులపై అడ్డంగా పడిపోయాయి వర్షం కూడా కొనసాగుతోంది పెను తుఫాను దానాను ఎదుర్కోవడానికి ఒడిశా పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలు సిద్ధమయ్యాయి ఇప్పటికే తీర ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు ఒడిశాలో తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో ఉన్న 170,000 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు మత్స్యకారులు తమ పడవలను ఒడ్డుకు కట్టేశారు దానా తుఫాను దృష్ట్యా రెండు రాష్ట్రాల రాజధాని నగరాలైన కోల్కతా భువనేశ్వర్లకు 200కు పైగా రైళ్లను రద్దు చేశారు సహాయక చర్యల కోసం ఒడిశాలో 20 ఎన్డీఆర్ఎఫ్ బృందాలు పశ్చిమ బెంగాల్లో 17 బృందాలని మోహరించారు దానా అలర్ట్తో ఒడిశా పశ్చిమ బెంగాల్ ఏపీ ప్రభుత్వాలు హై అలర్ట్ ప్రకటించాయి ముంపు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాయి అన్ని ప్రధాన ఓడరేవుల్లో మూడో ప్రమాద హెచ్చరికలు కూడా జారీ చేశారు ఏపీలోని శ్రీకాకుళం విజయనగరం విశాఖ జిల్లాలోని తీర ప్రాంతాల వెంట ఈదురుగాలులు వీస్తున్నాయి మూడు జిల్లాల ప్రజలను అలర్ట్ చేశారు అధికారులు శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా కంట్రోల్ రూమ్లను ఏర్పాటు చేశారు 11 తీర ప్రాంత మండలాలకు డిప్యూటీ కలెక్టర్ స్థాయి అధికారులను ఇన్చార్జిలుగా నియమించారు మరోవైపు ఒడిశాలో తుఫాను భయానికి ఇప్పటికే 14 జిల్లాల్లో పాఠశాలలను మూసివేశారు గంజాం పూరి జగత్ సింగ్పూర్ కేంద్రపర భద్రక్ బాలాసోర్ మయూర్ బంజ్ కటక్ జిల్లాల్లో పాఠశాలలను మూసివేశారు భద్రక్ దామ్రా జిల్లాల్లో బలమైన ఈదురుగాలులతో వానలు కురుస్తున్నాయి అప్రమత్తమైన అధికారులు భద్రక్లోని తుఫాను షెల్టర్కు ప్రజల్ని తరలిస్తున్నారు పశ్చిమ బెంగాల్లో కూడా అదే టెన్షన్ కనిపిస్తోంది 9 జిల్లాల్లో దానా తుఫాను ప్రభావం చూపిస్తోంది ఈ జిల్లాల్లోని స్కూళ్లకు సెలవులు ప్రకటించారు ముంపు ప్రాంతాల్లో ఉండే వారిని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు మంచానికే పరిమితమైన వారిని అతి కష్టంగా సేఫ్ ప్లేస్ కి తరలిస్తున్నారు స్కూళ్లే కాదు రైళ్లు విమానాలను కూడా రద్దు చేశారు భువనేశ్వర్ కోల్కతా ఎయిర్‌పోర్టులు 15 గంటల పాటు బంద్ కానున్నాయి మరోవైపు ఏకంగా 200కు పైగా రైళ్లకు రెడ్ సిగ్నల్ వేసింది రైల్వే శాఖ దానా తుఫాన్ ఎఫెక్ట్ కి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి జార్జ్ అందిస్తారు జార్జ్ ఏపీకి దానా తీవ్ర తుఫాను ముప్పు తప్పిందనే చెప్పుకోవాలి ఉత్తరాంధ్ర జిల్లాల్లో దీని ప్రభావం ఉంటుందని చెప్పినప్పటికీ ఇది మాత్రం స్వల్పంగానే ఉంది కేవలం తీవ్ర గాలులు మినహాయించి ఎక్కడ కూడా ఎక్కువగా భారీ వర్షాలు అనేవి నమోదు కాలేదు కానీ ఇది ఈ రోజు తీరాన్ని ఇది ఉదయానికి తీరాన్ని దాటింది 1.5 ప్రాంతం నుంచి 3.5 ప్రాంతం మధ్యలో ఇది తీరాన్ని దాటినట్టు వాతావరణ శాఖ ప్రకటించింది ముఖ్యంగా చూసుకున్నట్లయితే 1.5 ఆ ప్రాంతంలో తీరాన్ని తాకిన తర్వాత ఆ తర్వాత ఇది 3.5 గంటల ప్రాంతంలో ఇది బితర్కనిక అలాగే దామ్రా మధ్య తీరం దాటినట్టు వాతావరణ శాఖ స్పష్టం చేసింది ఆ సమయంలో గాలుల వేగం కూడా 110 నుంచి 120 కిలోమీటర్ల వేగంతో వీచాయి అలాగే సముద్రం మొత్తం కూడా అక్కడ ఒరిసా తీర ప్రాంతం ఏదైతే ఉందో ఆ సముద్రం మొత్తం కూడా అల్లకల్లోలంగా మారిందని చెప్తూ ఉన్నారు ఇక ఉత్తరాంధ్ర జిల్లాలకు సంబంధించి చూసుకున్నట్లయితే కనుక ఇక్కడ కూడా అన్ని ప్రధాన ఓడరేవుల్లో 3.5 ప్రమాద హెచ్చరిక అనేది కొనసాగుతుంది ఇది రాగల 12 గంటల్లో మరింత బలహీనపడి తుఫాను గాను ఆ తర్వాత 24 గంటల్లో మరింత బలహీనపడి వాయుగుండం గాను మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెప్తూ ఉంది ఇది క్రమంగా మరింతగా బలహీనపడుతుందని చెప్తూ ఉంది అయితే దీని ప్రభావం చూసుకున్నట్లయితే కనుక ఎక్కువగా ఇటు ఒడిశా పశ్చిమ బెంగాల్ మధ్య ఎక్కువగా ఉంది దాదాపుగా చూసుకున్నట్లయితే కనుక దీని ప్రభావంతో ఇటు తూర్పు కోస్తాలో ఉన్న రైళ్లన్నీ కూడా రద్దు చేశారు నిన్న 42 రైళ్లు రద్దు చేసిన తూర్పు కోస్తా రైల్వే నేడు చూసుకున్నట్లయితే కనుక 26 రైళ్లను కూడా రద్దు చేయడం జరిగింది వీటిలన్నింటిని కూడా అంటే 26వ తేదీ నుంచి వీటిలన్నింటిని కూడా పునరుద్ధరించడం కొన్ని దారి మళ్లించడం చేస్తూ ఉంది ఎందుకంటే ఇప్పటికే చూసుకున్నట్లయితే కనుక ఈ దామ్రా తీవ్ర తుఫాన్
నేపథ్యంలో అనేక చోట్ల కూడా భయంకరమైన వీధులు గాల్లనే వీచే దీంట్లో అనేక చోట్ల కూడా చెట్లనే విరిగిపడిపోయాయి విద్యుత్ స్తంభాలు కూడా విరిగిపడిపోయాయి అలాగే రైల్వేకి సంబంధించి చూసుకున్నట్లయితే గనక విద్యుత్ సంబంధించి అంతరాయం కూడా ఏర్పడే అవకాశం ఉంది కాబట్టి వాటన్నిటిని కూడా చూసుకున్న తర్వాత ఈ రైళ్లు అనేవి పునరుద్ధరించనున్నారు ముఖ్యంగా చూసుకున్నట్లయితే 26 నుంచి అయితే వీటిని పునరుద్ధరించే అవకాశం అయితే కనిపిస్తుంది ఏదేమైనప్పటికీ ఈ తుఫాను తీరం దాటిన సమయంలో చూసుకున్నట్లయితే గనక ఇటు ఒరిస్సా పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో ఆ రాష్ట్రాలకు అయితే దీని ప్రభావం ఎక్కువగా కనిపించింది ఆంధ్రప్రదేశ్ లో మాత్రం దీని ప్రభావం చాలా స్వల్పంగానే ఉందని చెప్పుకోవచ్చు థాంక్యూ జార్జ్ తీరం దాటింది దానా తుఫాన్ తీవ్ర రూపం దాల్చింది అర్ధరాత్రి 1 గంట 30 నిమిషాల తర్వాత తీవ్రమైన ల్యాండ్ ఫామ్ కనిపించింది దానా తీవ్ర తుఫాన్ తీరం దాటింది అర్ధరాత్రి 1:30 నుంచి తెల్లవారు జామున 3:30 గంటల ప్రాంతంలో బతర్నాన్క దామ్రా మధ్య తుఫాను తీరం దాటింది సమయంలో గంటకు 120 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచాయి మనం చూడొచ్చు టెంటీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్ విజువల్స్ చూస్తున్నాం పెనుగాలులు వీస్తున్న దృశ్యాలు మనం చూడొచ్చు దీంతో ఒడిశా సముద్ర తీరం అల్లకల్లోలంగా మారింది రాగల 12 గంటల్లో ఈ తీవ్ర తుఫాను బలహీనపడి తుఫాన్గా మారనుంది ఒడిశా తీర ప్రాంతాల్లో దానా ప్రభావం ప్రారంభమైపోయింది ఇంకా తుఫాను ల్యాండ్ ఫాల్ ప్రక్రియ కొనసాగుతోంది నిన్న అర్ధరాత్రి తర్వాత ప్రారంభమైన ఈ ప్రక్రియ మరికొద్ది గంటలు కొనసాగనున్నట్లు భారత వాతావరణ శాఖ ప్రకటించింది ఇప్పటికే ఒడిశాలో దానా తుఫాన్ ఎఫెక్ట్ మొదలైంది ల్యాండ్ ఫాల్ ప్రక్రియ కొనసాగుతుండటంతో అక్కడ అర్ధరాత్రి నుంచి పెనుగాలులు వీస్తున్నాయి దీంతో పలు వృక్షాలు నేలకూలాయి రహదారులపై అడ్డంగా వృక్షాలు పడిపోయాయి వర్షం కూడా కొనసాగుతోంది పెను తుఫాను దానాను ఎదుర్కోవటానికి ఒడిశా పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలు సిద్ధమయ్యాయి ఇప్పటికే తీర ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు ఒడిశాలో తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో ఉన్న 170,000 మందిని అక్కడ ఉన్న ప్రాంతాలకు తరలించడం జరిగింది మనం చూడొచ్చు ఎక్స్క్లూజివ్ విజువల్స్ ని టెంటీవీ స్క్రీన్ మీద పెనుగాలుల బీభత్సం మనం క్లియర్ గా చూడొచ్చు సహాయక చర్యల కోసం ఒడిశాలో 20 ఎన్డీఆర్ఎఫ్ బృందాలను పశ్చిమ బెంగాల్లో 17 బృందాలను మోహరించారు దానా అలర్ట్ తో ఒడిశా పశ్చిమ బెంగాల్ ఏపీ ప్రభుత్వాలు హైఅలర్ట్ ప్రకటించాయి ముంపు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాయి అన్ని ప్రధాన ఓడరేవుల్లో 3వ ప్రమాద హెచ్చరికలు కూడా జారీ చేశారు చూడొచ్చు టెంటీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్ గా పెనుగాలులు బీభత్సం సృష్టిస్తున్నాయి ఒడిశా దగ్గర తుఫాను తీరం దాటింది దానికి సంబంధించిన విజువల్స్ ని చూస్తున్నాం పెద్ద ఎత్తున అక్కడ గాలులు వీస్తున్న దృశ్యాలు మనం చూడొచ్చు అక్కడ హైలైట్ ప్రకటించారు ఇప్పటికే ఎన్డీఆర్ఎఫ్ బృందాలను సిద్ధం చేశారు తీర ప్రాంత ప్రజలందరినీ అలర్ట్ చేశారు ఏపీ విషయానికి వస్తే ఏపీలోని శ్రీకాకుళం విజయనగరం విశాఖ జిల్లాల్లోని తీర ప్రాంతాల వెంట ఈదురుగాలులు వీస్తున్నాయి మూడు జిల్లాల ప్రజలను అలర్ట్ చేశారు అధికారులు శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా కంట్రోల్ రూమ్లను ఏర్పాటు చేశారు 11 తీర ప్రాంత మండలాలకు డిప్యూటీ కలెక్టర్ స్థాయి అధికారులను ఇన్ఛార్జిలుగా నియమించారు మరోవైపు ఒడిశాలో తుఫాను భయానికి ఇప్పటికే 14 జిల్లాల్లో పాఠశాలల్ని మూసివేశారు గంజాం పూరి జగత్ సింగ్పూర్ కేంద్రపరా భద్రక్ బాలాసోర్ మయూర్భంజ్ కటక్ జిల్లాల్లో పాఠశాలల్ని మూసివేశారు భద్రక్ దామ్రా జిల్లాల్లో బలమైన ఈదురుగాలులతో పాటు వర్షం కురుస్తోంది మనం చూడొచ్చు స్క్రీన్ మీద విజువల్స్ లో ఓవైపు పెనుగాలులు వీస్తున్నాయి మరోవైపు ఏకధాటిగా వర్షం కురుస్తున్న విజువల్స్ ని మనం చూడొచ్చు తీరం వెంబడి గంటకు 110 నుంచి 120 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి రాగల 12 గంటల్లో బలహీనపడి తుఫాన్గా మారనుంది దానా తుఫాన్ అల్లకల్లోలంగా ఒడిశా సముద్ర తీరం మారిపోయింది
పలుచోట్ల చెట్లు విద్యుత్ స్తంభాలు ఈ పెనుగాలుల దాంటికి విరిగిపడ్డాయి। ఉత్తరాంధ్రలోని ఓడరేవులకు మూడో నంబర్ ప్రమాద హెచ్చరికలను జారీ చేశారు। మత్స్యకారులు ఎవరు సముద్రంలోకి వేటకు వెళ్ళొద్దంటూ ముందస్తుగానే వారికి హెచ్చరికలు జారీ చేశారు। ముఖ్యంగా ప్రజలు అలర్ట్ గా ఉండాలని విశాఖ తుఫాను హెచ్చరికల కేంద్రం తెలిపింది। వీలైనంత వరకు వారు బయటికి వెళ్ళకుండా ఉండాలంటూ వారికి ఆదేశాలను జారీ చేయడం జరిగింది। తీరం దాటింది దానా తుఫాన్, అల్లకల్లోలంగా మారింది ఒడిశా సముద్ర తీరం। ఓవైపు పెనుగాలులు వీస్తున్నాయి, మరోవైపు తుఫాను తీవ్రంగా అక్కడ ప్రభావం చూపుతుంది। 12 గంటల్లో తుఫాన్ దీనికి సంబంధించి ప్రస్తుతం మనం చూడొచ్చు జెంటీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్ విజువల్స్ ని। తీరం దాటింది దానా తుఫాన్, అర్ధరాత్రి 1 గంట 30 నిమిషాల తర్వాత ప్రారంభమైన ల్యాండ్ ఫాల్, తెల్లవారుజామున 3 గంటల 30 నిమిషాలకు తీరం దాటింది దానా తుఫాన్, అధికారులు అప్రమత్తం అయ్యారు। మరోవైపు చూసినట్లయితే పశ్చిమ బెంగాల్లో కూడా అదే టెన్షన్ కనిపిస్తోంది। 9 జిల్లాల్లో దానా తుఫాను ప్రభావాన్ని చూపిస్తుంది। ఈ జిల్లాల్లోని స్కూళ్లకు సెలవులను ప్రకటించారు, ముంపు ప్రాంతాల్లో ఉండే వారిని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు, మంచానికే పరిమితమైన వారిని అతి కష్టంగా సేఫ్ ప్లేస్ కి తరలిస్తున్నారు। స్కూల్లే కాదు రైల్లో విమానాలను కూడా రద్దు చేశారు। భువనేశ్వర్ కోల్కతా ఎయిర్‌పోర్ట్లు 15 గంటల పాటు బంద్ కానున్నాయి। మరోవైపు ఏకంగా 200కు పైగా రైళ్లకు రెడ్ సిగ్నల్ వేసింది రైల్వే శాఖ। తీరం వెంబడి గంటకు 110 నుంచి ఆ పైగానే గాలులు వీస్తున్నాయి। 120 కిలోమీటర్ల వేగంతో పెనుగాలులు వీస్తున్నాయి, పెనుగాలులకు తోడు తీవ్రంగా వర్షం పడుతోంది। దానా తుఫాన్ తీరం దాటింది, 12 గంటల్లో తుఫాను బలహీనపడనుంది। తీరం దాటింది దానా తుఫాన్ మనం చూస్తున్నాం, దానికి సంబంధించి ఓవైపు పెనుగాలులు వీస్తున్నాయి, మరోవైపు వర్షం కురుస్తుంది। అధికారులు అలర్ట్ అయ్యారు, తీర ప్రాంత ప్రజల్ని అప్రమత్తం చేశారు, మత్స్యకారులు ఎవరు వేటకు వెళ్ళొద్దని ఆదేశాలు జారీ చేశారు। తీర ప్రాంత ప్రజలను ఇప్పటికే అప్రమత్తం చేసి వారిని పునరావాస కేంద్రాలకు తరలించారు।